నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా వెరైటీ కథ చెప్పండి రమగారు. చాలా కొత్తగా ఇలా అవుతుందా అనిపించాలి. అది బోల్డని కళ్ళతో కథలు చెప్పుకున్నాం ఇప్పుడు దాకా అట్లాంటివి. అలాంటిదే ఒక కథ చెప్తాం, కథా చరిత్రసాగరండి. అందులో ఎంత తవ్వినా వస్తాయి జయ కథ. అదే అదే. పూర్వం అట ఉజ్జయిని నగరంలో, ఉజ్జయిని అంటే ఇది ఎక్కడ ఉజ్జయిని, మహాకాలుడు ఉజ్జయిని. ఉజ్జయిని నగరంలో నిశ్చయ దత్తుడు అని ఒక వ్యాపారస్తుల కుమారుడు ఉండేవాడు, వణిక్ కుమారుడు అని రాస్తారట కథలో. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స, ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అంటే వర్తకులు అనమాట. అయితే వాడు మంచి కులాసవాడు, వివాహం కాలవాడికి. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, అసలు పిచ్చి ఆటలు ఆడేసేవాడు, ఏమిటేమిటో రకరకాలు చేసేసేవాడు, కొంచెం సరదా అయినవాడు. వీడు ఏం చేసేవాడు అంటే మహాకాల దర్శనానికి వెళ్ళేవాడు. ఎట్లా, ఈ క్షిప్ర నదిలో స్నానం చేసి, క్షిప్ర అక్కడ నది, క్షిప్ర క్షిప్ర రెండును ఒకే పేరు, స్నానం చేసి తర్వాత ఈ మహాకాళ మందిరానికి సమీపంలో ఒక పెద్ద శ్మశానం ఉండేది అప్పట్లో. అప్పుడు శ్మశానంలోకి వెళ్ళటము, శ్మశానం దగ్గరికి తిరగటము అసలు నిషిద్ధమే కాదు. ఒకటి అందరూ పోయేవాళ్ళు, ఇష్టారాజ్యం ఏమీ లేదు అక్కడ, భయం లేదు అసలు. రెండోది ఏంటంటే మహాకాళ మందిరానికి దగ్గరలో శ్మశానం ఎందుకుందంటే శ్మశాన భస్మంతోటే స్వామికి అర్చన చేసేవాళ్ళు, భస్మాభిషేకం చేస్తారు ఉజ్జయిన్లో మహాకాళలింగానికి. అది శ్మశానం నుంచి తీసుకొస్తారు చితాభస్మం. అవును, దగ్గరే ఉంటుంది అది. అయితే ఇతను ఏం చేసేవాడు, రోజు గంగలో స్నానం చేశాక చక్కగా చందనం తీసుకునేవాడు. తీసుకుని అప్పుడు గంధం రాసుకోవటం అనేది ఒక అలవాటుగా ఉండేది. ఇప్పుడు మనం క్రీమ్ రాసుకుంటామా, మాయిశ్చరైజర్, అట్లా గంధం రాసుకోవటం అందరూ చేసేవాళ్ళు. ఆడా మగ తేడా లేదు దానికి. ఈ అబ్బాయి ఏం చేసేవాడు అంటే కొంచెం గంధం తీసుకుని ముఖానికి చేతులకు రాసుకుని ఓ అంత తీసి పట్టుకొచ్చుకునేవాడు. ఈ శ్మశానంలో ఒక స్తంభం ఉండేది, రాతి స్తంభం ఏనాటిదో. ఆ స్తంభానికి ఆ గంధం పెట్టి వీపుని దానికి వేసి ఇలా రుద్దేవాడు. వీపుకి గంధం రాసుకోవటానికి ఆ స్తంభాన్ని వాడుకునేవాడు అబ్బాయి. వీపు మీద చేయి అందదు కదా, ఎగిడి దిగిడి పోతుంది. స్తంభం మీదకి ఇట్లా వీపు రాసేవాడు అనమాట. ఇలా రాయగా 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 కొన్నాళ్ళకి ఆ స్తంభం ఓవైపు నున్నగా అయిపోయింది. ఓనాడు ఒక రాత పనివాడు, ఒక శిల్పి అక్కడికి వచ్చారు ఈ స్తంభం దగ్గరికి. వచ్చి స్తంభం నున్నగా ఉండేసరికి, అదొక స్తంభం అంటే ఒక రాయి, అంటే మన కొండరాయి అలా పొడుగ్గా ఉందనుకుందాం. అవును. ఒక రాతి నునుపు చూసి అబ్బా ఎంత బాగుందిరా అని ఈ వ్రాత పనికాడు ఉన్నాడు కదా, వాడు ఒక అమ్మవారి గౌరీదేవి పిక్చర్ వేశాడు చేతితోటి, ఇట్లా పెన్సిల్ తోటి చిన్న చిన్న ఉంటాయి కదా రాసే పరికరాలు. ఈ శిల్పి అన్నాడు ఎంత బాగా కుదిరిందిరా, రాయి ఎంత బాగుందో, అమ్మ అంత బాగుందో అని చెప్పి చక్కగా ఉలి పట్టుకుని చెక్కేసి గౌరీ స్వరూపాన్ని చెక్కాడు ఆ రాతి మీద. చెక్కేసరికల్లా ఒక రోజు గడిచింది, ఒక మధ్యాహ్నం అయ్యింది. సాయంకాలం వేళలో ఒక విద్యాధర కన్యక ఒక అమ్మాయి మహాకాళ దర్శనానికి వచ్చింది. విద్యాధరులు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి, అక్కడ నుంచి రావాలి, సిద్ధపర్వతం యక్షలోకం నుంచి రావాలి. ఇవి వచ్చిన ఆవిడ అప్పుడు అట్లా దేవతలు, కిన్నరులు, కింపురుషులు కూడా ఈయన దర్శనానికి వచ్చేవాళ్ళ, మహాకాళ దర్శనానికి. ఉజ్జయినిలో శివుడు స్వయంగా నాట్యం చేస్తాడండి, మహాకాళుడు స్వయంగా నాట్యం చేస్తాడని, ఆయన అక్కడే ఉంటాడని, మహాకాళ సాన్నిధ్యం ఉందని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాడో లేదో, ఆయన ఏం చేస్తున్నాడో, అప్పట్లో సాయంకాలం ఢమరుకం వాయిస్తారు అక్కడ, అదే మన డక్క డమ 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 మోగిస్తారు, ఆ సౌండ్కి అనుగుణంగా మహాకాళుడు నృత్యం చేసేవాడు అప్పట్లో. కాళిదాసు రాసిన మేఘ సందేశంలో కూడా ఈ మహాకాళుడు నాట్యం చేసే వేళలో ఎలా ఉంది, ఎలా వినిపిస్తుంది, ఉరుములు ఉరివినట్టుగా ఆ డక్క సౌండ్ వినపడుతుందని, మహాకాళ నృత్యం జరుగుతుందని చెప్తుంది మేఘాన్ని. నేను చూస్తున్నాను అని చెప్తుంది అనమాట. అది మేఘాన్ని నువ్వు చూస్తూ వెళ్ళు అని యక్షుడు చెప్తాడు మేఘానికి. అందులో మేఘ సందేశం శ్లోకాలు భలే బాగుంటాయి. అయితే ఈ ఇలా జరుగుతున్నప్పుడు ఈ విద్యాధర కన్యకు వచ్చి సరే ఏం చేసింది, స్వామివారి దర్శనం అయిపోయాక విశ్రాంతి తీసుకోవడం కోసం బయటకు వస్తూ ఈ స్తంభాల్లో ఉన్న గౌరీ ముఖాన్ని, అమ్మవారి ముఖాన్ని చూసి గౌరీ సాన్నిధ్యం ఉన్నదని భావించి ఆ స్తంభంలో విశ్రాంతి తీసుకుంటోంది. స్తంభంలో చేరిపోయింది. ఓ రోజు విశ్రాంతి తీసుకుని మర్నాడు వెళ్దామనుకుంది. మర్నాడు పొద్దునే మనవాడు గంధం పుచ్చుకొచ్చాడు అక్కడికి. ఓ, ఇవాళ పొద్దు నుంచి మర్నాడు పొద్దుటి కదా వస్తాడు. వచ్చేసరికల్లా గంధం పుచ్చుకున్నాడు. ఈ స్తంభం దగ్గరికి వచ్చేసరికల్లా అమ్మవారి ముఖం కనపడింది. ఎలా వచ్చిందమ్మా అని ఆశ్చర్యపోయాడు. గౌరీ ముఖాన్ని చూసేసరికి మరి అమ్మవారి ముఖానికి గంధం రాయలేడు కదా, ఏం చేశాడు వెనక్కి వైపుకి వెళ్ళి ఆ స్తంభానికి ఇంత పెద్దది ఉంటుంది, ఆ వెనక వైపును గంధం పట్టించి వీపు దానికి వేసి రాయబోతున్నాడు. ఈ స్తంభంలో ఉన్నటువంటి ఆ విద్యాధర కన్యక ఎంత బాగున్నాడు అబ్బాయి, భలే ఉన్నాడు అనుకుంది.
అతను చూస్తోంది, గౌరి ముఖం నుంచి అమ్మాయి చూస్తోంది. వీడు వెనక్కి వచ్చి స్తంభానికే ఈ గంధం రాసి తన వీపు దానికి ఆనించేశారు. కళ్ళ సంతోషం పట్టలేకపోయింది. పట్టలేక ఏం చేసింది, ఆ గంధాన్ని చేతితో తీసుకుని ఈ స్తంభం లోపల నుంచి అమ్మాయి చేయి బయటకు వచ్చింది. అతను వీపు మీద గంధం రాసి రాసేసరికి తనకు తగులుతున్నది స్తంభం కాదు చెయ్యి అని తెలుసుకున్నాడు ఈ నిశ్చయదత్తుడు. తెలుసుకుని తటాల వెనక్కి తిరిగి చేయిపుచ్చుకున్నాడు. చెయ్యి మానవ స్పర్శ వాడు పట్టుకునేసరికి ఆ అమ్మాయి ముట్టుకున్నప్పుడు ఏమవ్వాల, వాడు పట్టుకునేసరికి ఆ అమ్మాయి స్తంభం నుంచి బయటకు వచ్చేసింది. ఆయన ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, ఏమిటి నా వీపు మీద చెయ్యి ఎందుకు పెట్టావు నువ్వు అని అడిగాడు. అడిగేసరికి ఆ అమ్మాయి ఏమంది, ఈ అమ్మవారి ముఖం చూసి గౌరీ సాన్నిధ్యం ఉందని భావించి ఇందులో ఉన్నాను, నువ్వు నేను చూసేసరికల్లా నాకు సంతోషం వచ్చేసింది, నచ్చావు నువ్వు నాకు. విద్యాధర కన్యకలు ఇలాగ ఎవరు నచ్చితే వాడితో చేస్తూ ఉంటారు, అందుకని నేను ఇది రాయిపోయాను. అంటే ఇతను అన్నాడు, బాబు ఎంతో బాగుంది, నాకు ఎంతో సంతోషం కలిగింది, నువ్వు నాతో ఉండిపోమన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి ఏమంది, నేను ఇక్కడ ఎలా ఉంటాను, నేను విద్యాధర కన్యకను కదా, ఇక్కడి నుంచి హిమవత్పర్వత ప్రాంతాల్లో ఉంది మా ఇల్లు, నా తండ్రి అదేదో పేరు తమాషా పేరు మర్చిపోయాను నేను, ఒక రాజ్యము విద్యాధరుల రాజ్యము, విద్యాధర రాజు ఆయన కూతురు అమ్మాయి, అమ్మాయి పేరు అనురాగ పర నా పేరు, నువ్వు నీ గనక నేను కావాలంటే మా ఇంటికి వచ్చి నన్ను స్వాధీనం చేసుకో, మా ఇంటికి రా, నీకు ఆ శక్తియుక్తులనే ప్రయత్నిస్తే నా దగ్గరికి నువ్వు రాగలవు, నేను ఇక్కడ ఉండలేను, నువ్వు అక్కడికి వస్తే నేను నీతో ఉంటాను అని చెప్పి మహాకాళుడికో దండం పెట్టి వీడికి టాటా చెప్పి వెళ్ళిపోయింది. ఓ, వీడికి నిద్ర పట్టడం మానేసింది, అన్నం సహించడం మానేసింది. ఆ అందమైన అమ్మాయి దాని చెయ్యి తన వీపు మీద ఉన్నట్టే అనిపిస్తుంది. ఎలాగైనా అమ్మాయిని అవైల్ చేయాలి, ఏం చేయాలి, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కథలు ఇప్పుడు మనం వింటామా, నాకు మామూలుగా ఒళ్ళు మండిపోతుంది. ఇదివరకు రోజులనే ఉన్నాయి అంటారా? ఎప్పటి నుంచో ఉన్నాయి మరి ఇవి. చూడడం పెళ్లి చేసేసుకోవడం, చూడడం దూకేయటం అంతే, పెళ్లి చేసుకున్నాక వదిలేయటం కూడా అదే అదే అంతే అంతే అదే. దాంతో ఇతను ఏమనుకున్నాడు, ఎలాగైనా వెళ్ళిపోవాలి అక్కడికి, ఎట్లా అంటే ముందు హిమోత్పర్వత ప్రాంతాలకు వెళ్ళాలి. సరే వాళ్ళ అమ్మకి నాన్నకి డాటా చెప్పేశాడు. ఇక మొదలెట్టాడు నడక. వెళ్తుంటే ఇతనికి ఒక ముగ్గురు నలుగురు కలిశారు. వాళ్ళు కూడా ఉత్తరం వైపు వెళ్తున్నారు. ఉత్తరం వైపుకి వెళ్తేనే కదా కాశీ, ఇక్కడి నుంచి ఉజ్జయిని నుంచి వీళ్ళు ఉత్తరానికి నడిస్తేనే హిమవత్పర్వత ప్రాంతాలు, అక్కడనే అక్కడే ఇవి వీళ్ళు ఉంటారు, ఈ సిద్ధులు చారణులు యక్షులు విద్యాధరులు వీళ్ళంతా ఉండేది అక్కడ. సరే వెళ్తుంటే ఏమైంది, మధ్యలో ఒక దోపిడి కాండ్రం ముఠా ఒకటి వీళ్ళని ముఠా పట్టేసింది. వీళ్ళని పట్టేసి ఎవరికో అమ్మేశారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు వీళ్ళు బాటసారులుగా వెళ్ళే వాళ్ళ దగ్గర కత్తి కఠారులు ఏముంటాయి, ఏదో చేపాటి కర్రలు సాయం పట్టుకుని వెళ్తారు. వీళ్ళకేమి శక్తియుక్తులు అవి ఉన్నవాళ్ళు కాదు. ఈ దోపిడి కాళ్ళు వాళ్ళు వస్తే, దోపిడి కాండ్ర ముఠాలు వస్తాయా, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే సరే, లేకపోతే వీళ్ళనే రెండు పీకేసి కొట్టి వీళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోతారు, తిరగబడలేరు వీళ్ళు, వాళ్ళు కూడా చంపేస్తారు. వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్ళి ఒక ఈ బానిసల్ని కొనే ఒక ముఠాకి అమ్మేశారు. అక్కడి నుంచి వాడేం చేశాడు, తనకి చాలా స్నేహితుడైన ఒక మ్లేచ్ఛ సరదార్కి కానుకగా పంపించాడు వీళ్ళు నలుగురిని. అక్కడ ఒక నలుగురు, ఇతనితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళేసరికల్లా ఏమైంది, ఏ సర్దార్ కోసమైతే ఈ కుర్రాళ్ళని వీళ్ళని పంపారో ఆయన చచ్చిపోయాడు. ఆయన కొడుకు ఆ ముఠ అక్కడ ఉన్న గుంపుకి రాజయ్యాడనమాట. వాడేమన్నాడు, మా బాబు కోసం వచ్చాయి ఇవి, వీళ్ళు వచ్చింది ఎందుకు, మా నాన్నకి వాళ్ళ స్నేహితుడు నజరాగన్నగా ఇచ్చాడు, నాన్న పోయాడు కాబట్టి నాన్నని పూడ్చిన చోట వీళ్ళని పూడ్చి పాతేస్తే మా నాన్నకి పరలోకంలో సహాయం చేస్తారని భావించి వీళ్ళని నలుగురిని పూడ్చేద్దాం, ఇవాళకి కట్టేయండి అన్నాడు. ఎలాగూ రేపొద్దున పూడ్చేసేవాడికి ఇవాళ అన్నం ఎందుకు, అన్నం లేవు నీళ్ళు లేవు, కట్టి పారేశారు వాళ్ళని. ఇప్పటికి ఎన్ని రోజులుగాను తిండి తిప్పలేవు, అందరూ ఏడ్చుకోవటం మొదలుపెట్టారు. ఇదేమిట్రా నాయన, ఎక్కడికో వెళ్దామంటే ఇది ఇలా వచ్చింది మన ప్రాణాలకి అని ఏడుస్తుంటే, అప్పుడు వీడేమన్నాడు, మనం మహాకాళిని ప్రార్థిద్దాము, అమ్మవారు ఏదైనా సహాయం చేస్తుందేమోనని. అప్పటికి అభోజనంగా ఉన్నారుగా, ఉపవాసంతో నిన్ను ప్రార్థిస్తున్నావు అమ్మ, మమ్మల్ని మ్లేచ్చల నుంచి రక్షించమని మహాకాళిని ప్రార్థించగా తెల్లవారు సాంబార్కు అలా ప్రార్థిస్తుంటే వాళ్ళ అదృష్టం బాగుండి ఆ వాళ్ళ నిండు పున్నమి, దాంతో తెల్లవారుజామున దేవి సాన్నిధ్యం లభించేసింది వాళ్ళకి. ఓహో, అమ్మవారు ఆశరీరమాణి వినపడింది, మీ కట్లు విడిపడినాయి వెళ్ళిపోండి అని. చూస్తే కట్లు గిట్లు ఏం లేవు, పరిగెత్తుకుంటూ పారిపోయి బయటకు వచ్చేసారు. వచ్చేసాక కొంత దూరం పోయాక వాళ్ళు అన్నారు, అరే నాయన మేము ఇంకా ఉత్తర భూములకు రాము, ఆ ఉత్తరానికి నడిచిన కొందుకి ఇలాంటి కష్టాలే వస్తాయి, ఎవడో ఒకడు ఎత్తుపోతూ ఉంటాడు, వాళ్ళ భాష కూడా మనకు అర్థం కాదు, కాబట్టి మేము రాము, మేము దక్షిణానికి వెళ్ళిపోతాం,
దక్షిణాపథం వైపు వెళ్తాం నీ ఇష్టం అన్నారు. ఇతను మాత్రం ఆ అనురాగపర లేకుండా వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. వెనక్కి వెళ్ళడం అసలు వాడు అనురాగపర ఎక్కడుంటే అక్కడే ఉండిపోతాడు అంతే, అదే కావాలి వాడికి. ఇలా పెచ్చుంటుంది ఒక ఏజ్లో, అది ఏమో అనుకుంటామో ఇక అదే కావాలనిపిస్తుంది. సరే వెళ్ళిపోతున్నాడు. ముందుకు వెళ్తుంటే ఏమైంది, ఒక మహావ్రతులు ఒక నలుగురు ఇతనికి ఎదురుపడ్డారు, యతీశ్వరులు అన్నమాట. వీళ్ళు ఏంటంటే తీవ్రమైన తపస్సు చేస్తున్న ధోరణి ఉన్నవాళ్ళు, వ్రతి అంటారు వాళ్ళని. ఈ వ్రతులు ఎలా ఉంటారు, కాషాయము గండం మీసాలు పెంచుకుంటారు, సన్యాసం పుచ్చుకోలేదు, ఏదో ఒక దీక్షలో ఉంటారనమాట. వాళ్ళతో కలిసి నడవడం మొదలుపెట్టాడు. ఏదో దొరికిన చోట కాయాకసులు తిన్నారు వాళ్ళు, జపాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు నడుస్తుంటే వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోయేవాడు నిశ్చయ దత్తుడు కూడా. అయితే ఒక గ్రామం దాటి అడవి దాటి వెళ్తుంటే ఆ గ్రామంలో వాళ్ళు చెప్పారు అక్కడెక్కడికి పోతున్నారు, ఆ మధ్యలో ఒక పాడుపడిన శివాలయం ఉంది, శివాలయం ఉంటే మంచిదేనన్నారు వీళ్ళు. శివాలయం కాదు, అక్కడికి శృంగోత్పాదిని అని ఒక యక్షిని వస్తుంది, అది మంత్రం చదివి కొమ్ములు వచ్చేలాగా చేస్తుంది, జంతువులుగా మార్చేస్తుంది మనుషుల్ని, విరుచుకు తినేస్తుంది, కాబట్టి వెళ్ళొద్దన్నారు. అనేసరికి వ్రతులు కదా వీళ్ళు, దాని సంగతి మేము చూస్తాం. పైగా శివాలయం ఉందంటే శివుడే రక్షకుడు, శివుడు మహాకాళుడు, ఆయన శృంగోత్పాదిని ఇంగోత్పాదిని మన్నం చేస్తుంది, వెళ్ళిపోదామన్నారు. వీడేమనుకున్నాడు, వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, పైగా జమాజెట్టీలు వాళ్ళు, వీడు కొంచెం సామాన్యంగా అందంగా ఉన్నవాడు, వాడు పెద్ద పెద్ద పర్సనాలిటీలు, కలిసిపోయాడు వాళ్ళతో పాటు. ఆ అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద శివాలయం కానీ పాడుగా ఉంది. వీళ్ళు పోయి అది సాయంకాలం దొరికిన పళ్ళు గిళ్ళు ఏవో ఉన్నాయి అవి తినేసి శివాలయంలో పడుకుందామని లోపలికి వెళ్ళారు. వెళ్ళేసరికల్ కొంచెం అర్ధరాత్రి అయ్యేసరికి ఒక యక్షిణి వచ్చింది, పెద్ద ఆకారము, బ్రహ్మాండమైన పర్సనాలిటీ, అందంగా ఉంది కానీ అది బాగా 10 అడుగులు ఎత్తుంది, తలావు అంత ఎత్తునుంది. దాని చేతిలో ఒక కిన్నెర ఇట్లా ఇట్లా వాయించే ఒక సాధనం ఉంది, కంకాళ కిన్నెరి అంటారు దాన్ని. ఆ కంకాళ కిన్నెరిని వాయిస్తూ వచ్చింది ఇక్కడికి. వచ్చేసరికల్లా వీళ్ళు ఏమనుకున్నారు, ఏమవుతుంది మన ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నారు. అది వచ్చి చక్కగా ఒక పుల్లలు 4 ఏరి ఒక చోట పెట్టి పోయి వెలిగించి నెగ్గడ్లాగా తయారు చేసింది. అక్కడ కూర్చుని ఆ వ్రతల కేసు చూస్తూ ఈ కిన్నెరి వాయిస్తూ ఏదో మంత్రం చదవటం మొదలుపెట్టింది. అందులో మొట్టమొదటి వాడిని నీ పేరేమిటి అని అడిగింది. వాడు తన పేరు చెప్పంగానే ఆ పేరుతోటి ఆ మంత్రం చదివి వాయించడం మొదలుపెట్టింది. నాట్యం చేస్తుంది ఇట్లా ఇట్లా ఊగుతూ అది పట్టుకుని ఇక చక్కగా కూర్చున్నాడు వ్రతి బాసిపెట్టలేసుకుని. ఒక నిమిషంలో లేచి నిలబడి ఇలా చేతులు కాళ్ళ మీద 2 కాళ్ళు 2 చేతుల మీద వంగి నుంచున్నాడు జంతువులాగా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత అతనికి మొహం నుంచి కొమ్ములు రావడం మొదలుపెట్టాయి. ఇంకొక 5-10 నిమిషాలకి ఒంటి మీద బొచ్చు వెనకాల తోక కూడా వచ్చినాయి, గుర్రైపోయాడు వాడు. శృంగ ఉత్పాదిని అంటే కొమ్ములు మొలిపిస్తుంది అది, శృంగములు అంటే కొమ్ములు, ఉత్పాదిని అంటే మొలిపించేది. ఇలా కొమ్ములు వచ్చేసిన గొర్రె దానంతటదే ఏగిరి ఒక్క దూకు దూకి ఆ నెగట్ల పడిపోయింది. పడిపోగానే ఇది కిన్నెరిని పక్కన పెట్టుకుని సంకలో పెట్టుకుని ఆ గొర్రెని శుభ్రంగా ఒలుచుకుని తినేసింది. పొయ్యి మీద నిప్పులు పడిపోయింది కదా, మిగిలిన వాళ్ళు నిర్ఘాంతపోయి చూస్తారు, అది మళ్ళీ టింగ్ టింగ్ అని వాయిస్తుంది, సంగీతం పాడుతుంది, నాట్యం చేస్తుంది. నీ పేరేమిటి, ఇంకా పేరు చెప్పకుండా తప్పించుకోలేరనమాట వాళ్ళు. వాడి పేరుతోటి ఆ రెండో వాడి పేరుతోటి మళ్ళీ చదివింది మంత్రం, వాడు అంతే. మళ్ళా వాడు కూడా ఇలాగే నుంచున్నవాడు అడ్డంగా అయిపోయాడు, జంతువు అయిపోయాడు, వాడు వచ్చి నెగ్గడ్లో పడిపోయాడు, కొమ్ములు వచ్చేసినాయి, తినేసింది. 3వవాడిని 4వవాడిని కూడా తినేసింది. 5వవాడు చివరన ఉన్న మన హీరోకి నిశ్చయదత్తుడికి వచ్చింది అవకాశం. కాకపోతే ఈ 4వది తినేసరికి దానికి కొంచెం ఆయాసం వచ్చింది. ఏం చేసింది, ఈ కంకాల కిన్నెరుంది వాయిచ్చే సాధనం అది పక్కన పెట్టింది. ఓహో, పెట్టేసరికి అలా వీడేం చేశాడు, వాళ్ళేమో ముందున్న 4 మంచి పర్సనాలిటీలు, వీడు కొంచెం పల్చగా చిన్నగా ఉన్నాడు, వీడు గబుక్కుని ఏం చేశాడు ఆ కిన్నెరని ఎత్తి చేతు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని అమ్మ ఎలా వాయించిందో చూస్తున్నాడు కదా ఇందాక నుంచి, మంత్రం చదివింది 4 టైమ్స్ వినేశాడు, వీడు తెలివి గలవాడని చెప్పుకున్నాను కదా, వాడు ఆ మంత్రం చదువుతూ శృంగోత్పాదనికి మంత్రం చదవటం మొదలుపెట్టాడు. హడిలిపోయింది ఇంకా అది, కాళ్ళు పెట్టేసింది, బాబా వదిలేరా నాయన నా కొమ్ములు వచ్చేస్తున్నాయి, మానే అంటే నువ్వు వీళ్ళందరినీ తినేసావు వదిలేస్తాను నన్ను తినేవా నువ్వు అన్నాడు. నీకేది కావాలంటే అది చేస్తాను రా నాయన, నీకు కావాలంటే అనురాగపర దగ్గరికి నేను తీసుకెళ్తా, దానికి తెలిసిపోయింది వీడు ఎందుకు వచ్చాడు, అనురాగపర దగ్గరికి నేనే తీసుకెళ్తా, నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలిపెట్టేది, నువ్వు మంత్రం చదివి బాబు కొమ్ములు వచ్చాక ఇక నేను మనిషిని కాలేను, ఇక నేను యక్షరూపం ఉండదు, నాకు బుద్ధి కూడా ఉండదు, అందుకని వదిలేయమని అన్నాక సరే వదిలిపెట్టేశాడు. ఏం చేసింది ఆ యక్షిని, వీడిని భుజాల మీదకి ఎక్కించుకుని ఒక పెద్ద మహాపర్వతం మీదకి తీసుకుపోయింది. నువ్వు ఇక్కడ ఉండు, తెల్లారిపోయింది ఇక నా శక్తి ఉండదు, తెల్లవారిపోయింది, ఇదంతా అర్ధరాత్రి మొదలై తెల్లారుజాము దాకా సాగింది, వీడిని ఎక్కించుకుని అక్కడే తీసుకెళ్ళడానికి ఇంకా కొంత సమయం పట్టింది, నువ్వు ఇక్కడే ఉండు, ఈ పూట పళ్ళు కాయలు చుట్టుపక్కల ఉన్నాయి చూడు, సెలయేళ్ళు ఉన్నాయి నీళ్ళు తాగు, ఈ పూటకు ఉండు,
చీకటి పడంగానే నేను వస్తా మళ్ళీ నీ దగ్గరికి. నేను ఎక్కడికి వెళ్ళను, నేను మోసం చేస్తానని అనుకోవద్దు. ఎందుకంటే మేము మాట ఇస్తే మాటే, దాని మీదే ఉంటాం. నువ్వు ఈ పూటకు ఉండు, ఈ పగటి పూట నాకు శక్తి ఉండదు, రాత్రి వచ్చి నేను నిన్ను తీసుకెళ్తానంది. ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికల్లా సరే తన అక్కడ చుట్టుపక్కల చూశాడు. బోల్డరి పళ్ళు కాయలు పువ్వులు ఎంత బాగుందో, హిమాలయ పర్వత ప్రాంతాలకు దగ్గరలో చాలా బాగుంటాయి. యాపిల్స్ అవి ఉండుంటాయి బహుశా. వీడు శుభ్రంగా పళ్ళు తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగి ఏదో ఒక కొండరా అంటే దాన్ని ఆనుకున్నట్లా కూర్చున్నాడు. కూర్చుంటే దూరంగా నేలలో రెండు పద్మరాగ మణులు కనపడ్డాయి వాడికి. పద్మరాగం అంటే ఎర్రగా ఉంటాయి, ఎర్రటి రెండు మణులు ఇట్లా మట్టిలోంచి మొలిచినట్టుగా ఉన్నాయి. అవి మణులేమోనని వాటి దగ్గరికి వెళ్ళాడు. అవి తీయటానికి ఓ పూల పెట్టి ఇట్లా 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 అన్నాడు. కదిపేశారు కల్లా, అవి మణులు కాదు, ఒక కోతి తాలూకు కళ్ళు, కోతి ముఖం కనపడింది వాడికి. అది బతికే ఉంది, నేలలో ఉంది, దాని కళ్ళు మాత్రం పైకి ఇట్లా చూస్తున్నాయన్నమాట. నిర్గాంతపడి ఇదేమిటి కోతి ముఖం కనిపిస్తోందని ఆ కోతి మనుష్య వాక్కుతోటి మాట్లాడింది. ఓ అన్న నన్ను రక్షించు, నేను నీలాంటి వాడినే, నన్ను తీయమని అనేసరికి అది తెల్లబోయాడు. ఇదేమిటి కోతి మాట్లాడుతోంది, పైగా ఇది ఎప్పటి నుంచి బురదలో కూరుకునేది, ఒక బురదలో ఇట్లా పాతేసినట్టుంది, దాని కళ్ళు రెండు ఇలా కనపడుతున్నాయి ఎర్రగా. సరే ఏం చేశాడు, అలాగా బయటికి తీసాడు, చుట్టూతా తవ్వి దాని ఒంటికి దెబ్బలు తగలకుండా అట్లా కొట్లా తవ్వాడు, బయటికి తీసాడు. తీసేసరికల్ ఆ కోతి అంది, నన్ను రక్షించావు నాయన నువ్వు నన్ను, సరే పద, ముందు ఎన్ని రోజులైందో ఆహారం లేకుండా ఎప్పటి నుంచో బతుకున్నాను, సరే పద మా నీకు మంచినీళ్ళు అవి చూపిస్తానని ఒక అడవిలో అది కొండ మీద ఉన్నారు కదా, ఎక్కడున్నారు వీళ్ళు, శృంగోత్పాదిని తీసుకొచ్చింది వీణి అనురాగ పర దగ్గరికి వెళ్ళడానికి. శృంగ అంటే కొండ మొదట్లో వదిలిపెట్టింది. ఆ అడవిలోకి తీసుకెళ్ళి చక్కగా బోల్డ్ అని నీళ్లు చక్కగా పళ్ళ చెట్లు ఉన్న నీడగా ఉన్న ఒక చోటికి తీసుకెళ్ళింది. ఆ కోతి నాలుగు పళ్ళు తిని మంచినీళ్ళు తాగింది. ఈయన నిశ్చయ దత్తుడు కూడా పళ్ళు తిన్నాడు. మంచినీళ్ళు తాగాక అడిగాడు, ఏమిటో నువ్వు మా కోతివి, మనిషి భాష ఎలా మాట్లాడుతున్నావు, నువ్వెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు అని అడిగేశారు కదా హరిశర్మ. అన్న నా కర్మ ఏమని చెప్తావు, నా పేరు హరిశర్మ, నేను ఉజ్జయిని నగరమే మాది, ధారానగరం, ఆ పక్కన ఎక్కడో ఉండేవాడిని. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడే కొడుకుని, అయితే నేను చాలా అందగాడిని చిన్నప్పుడు, అంటే మొదట వీడు మనిషిగా ఉన్నప్పుడు. ఒకనాడు నేను కొంచెం కాస్త వేషాలు మారిని, కాస్త ఆడపిల్లల సరదా ఎక్కువే నాకు, ఒక బజార్లో వెళ్తుంటే ఆ బజార్లో ఒక పెద్ద గొప్ప వ్యాపారస్తుడి కూతురు, దాని పేరు బంధుదత్త, దానికి పెళ్ళైపోయింది. ఓహో, వరాహదత్తుడు అనేవాడితో వివాహం అయిపోయింది. కానీ పుట్టింటికి వచ్చింది 4 రోజులు ఉండడానికి. ఈ కింద వెళ్తున్నటువంటి నన్ను చూసి నాకు సైగ చేసింది, నన్ను రమ్మని, నీ మీద మనసుపడ్డాను రమ్మంది. సరే నేనేం చేశాను, ఈవిడికి ఒక స్నేహితురాలు ఉంది సుఖాశయ అదని పేరు. ఆ సుఖాశయ ఏం చేసింది, చెలికత్త, నాకు ఆ అమ్మాయికి మొత్తానికి స్నేహం కలిపింది. నేను బంధుదత్త, నేను బాగా గడిపేవాళ్ళం, అటు ఇటు తిరిగేసేవాళ్ళం, తోటలు దొడ్లు అన్నీ మావే, ఎంత హాయిగానో గడిపాను అమ్మాయితోటి. ఇక నాకు పని పాట ఏం లేదు, దాని వెనకాల పడి తిరగటమే. కొన్నాళ్ళకి వరాహదత్తుడు ఆవిడ మొగుడున్నాడు కదా, ఆయన వచ్చేసాడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళటానికి. తీసుకెళ్ళటానికి వచ్చేసరికల్లా ఈ బంధుదత్త ఏడ్చి సోకాలు పెట్టింది నన్ను వదిలిపెట్టి వెళ్ళటానికి. ఆ సుఖాశయతో చెప్పింది, నాకు ఎలాగైనా సరే ఈ హరిశర్మని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదు, భర్త దగ్గరికి వెళ్ళాలి, వాడికి బోల్డ్ ఆస్తుంది, కానీ నాకు వీడు కూడా కావాలి, ఏం చేయమంటావంటే. అప్పుడు సుఖాశయ యోగిని, అది ఏం చెప్పిందంటే, నా దగ్గర 2 మంత్రాలు ఉన్నాయి, నేను ఆ మంత్రించి ఆ తాడు, ఒక తాడుని, ఎర్రతాడు ఏదో 2 తాడుని కనుక దాన్ని మెళ్ళో ఒకటి మెళ్ళో కడితే వాడు కోతి కానీ ఏదైనా జంతువు అయిపోతాడు, ఏదో ఒక జంతువు అయిపోతాడు. ఓ పని చేస్తా, నా దగ్గర ఉన్న మంత్రంతో ఈ హరిశర్మని కోతిగా చేస్తా, నువ్వేమో కోతితో, ఏమిటి కోతిని పెంచుకుంటారు కదా వీడిని నీతో తీసుకెళ్ళిపో, వాడి బుద్ధి ఏమీ నశించదు, వాడికి జ్ఞానం ఉంటుంది, భాష ఉంటుంది, కోతిగా ఉంటాడు. మీ ఆయనతో ఉన్నప్పుడు కోతిగా ఉంచుకో, మీ ఆయన ఊరే బయటికి పనిలోకి వెళ్ళిపోగానే వీడి మెళ్ళంచి ఆ మంత్రం చదివి తాడిప్ప తీసేసావా, వాడు మనిషి అయిపోతాడు, హాయిగా నువ్వు ఎంజాయ్ చేద్దువు కానీ అని చెప్పింది. చెప్పి ఆ యోగిని అయినటువంటి సుఖాశయ నా మెళ్ళో ఒక తాడు కట్టింది, ఇదిగో ఇదే ఆ తాడని చూపించాడు, మెళ్ళో ఒక తాడు ఉంది, తాడు కట్టేసింది. సరే బంధుదత్త ఏం చేసింది, భర్త వచ్చేసరి కదా ఆయనకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆయన కావలిచ్చుకుని సంభావించి, వెళ్ళిపోదాం పద, నేను ఈసారి ఒక కోతి పిల్లని పెంచుకుంటాను, కోతి పిల్లని తీసుకెళ్దామని నన్ను చూపించింది. ఆయన కొంచెం సరదా పడ్డాడు, నిన్న ఇంత ఎంత కోతి,
ఎంగగా ఉంది, దానికి ఎగరటం దూకటం అనొచ్చు, అత్తే ఇత్తే అంటే తెస్తుంది, మాట్లాడటాల వాడికి మాటలొచ్చు, కానీ మాట్లాడటల్లా మాట్లాడకుండా కోతిగానే ఉంటున్నాడు. కోతి తెలివిగా అన్ని పనులు చేస్తూ పళ్ళు పట్టుకురా, కాఫీ పట్టుకురా, టీ పట్టురా చేస్తుంటే సరదా కాదు. ఆయన సరదా పడ్డాడు. సరే మేము ముగ్గురం మా బయలుదేరాం. బోళ్ళత పరివారం పనివాళ్ళు ఏమై అత్తారింటికి వెళ్తుందిగా, సారే గీరే అన్ని ఇచ్చారు, పనివాళ్ళు అంతా ఉన్నారు. తీరా మేము బయలుదేరి వెళ్తే మధ్యలో అదేంటి వాళ్ళ ఊరేందేం దగ్గర కాదు, దారిలో ఆగాలి కొన్ని చోట్ల. ఒక అడవిలో ఆగాం. ఆగేసరికల్లా ఏమైంది, ఆ అడవిలో ఒక కోతుల గుంపు ఒకటి వచ్చింది. వాళ్ళు అవి నన్ను చూడంగానే తమ జాతి వాడు ఒకటి కనిపించేసరికల్లా వెంబడి పడిపోతాయి కోతులు. ఇక నన్ను పట్టి పీకి లాగేసినాయి. వాళ్ళు ఎంత ట్రై చేసినా పని వాళ్ళంతా వెంబడబడ్డారు. ఆ బంధుదత్త ఏడ్చి శోకాలు పెట్టింది, ఈ వరాహదత్తుడు వెంబడబడ్డాడు కర్ర పుచ్చుకుని. అయినా సరే ఆ కోతులు నన్ను వదిలిపెట్టలేదు. వాళ్ళకి నేను దొరకల. ఈ కోతులు నన్ను వీడికి కోతయ్యాడు కానీ ఎగరటం దూకటం ఏం పెద్దగా రాదు పాపం. ఒక్కో కోతి దీన్ని చేయిపుచ్చుకోవటం, రెక్కపుచ్చుకోవటం, విసిరేయటం, ఆ చెట్టు మీద పడ్డం, అక్కడి నుంచి ఇంకోటి పట్టుకుని ఇంకో చోటకు విసిరేయటం, అటు ఇటు విసిరేసేసి అడవంతా విసిరేసేసి చివరికి నన్ను సొమ్మసిల్లి పడిపోయాను నేను. వాళ్ళేమో ఇంకా చూశారు చూశారు వెతికారు నా కోసం. ఆ కోతి గుంపులో ఈవేళ కోత ఎక్కడుందో తెలీదు. దీని గుర్తేమిటి, మెళ్ళలో ఎర్రతాడు. ఆ మంత్రం చదివి ఊడదీస్తేనే వాడు మనిషి అవుతాడు, లేకపోతే అవడు. నేనేమో ఎక్కడో పడిపోయా. ఈ బంధుదత్త ఏం చేస్తుంది, ఇంకేం చేస్తుంది, దాని వల్ల దుర్మార్గురాలు, నేను మనిషిని కాకుండా కోతినయ్యాను, నా బతికి ఇట్లా అయిపోయింది, నేనేమో ఇక్కడ పడిపోయాను. వాళ్ళు కాస్త వెళ్ళిపోయారు, ఇంకేం చేస్తారు, మొత్తం అంతా వెళ్ళిపోయారు. ఈ కోతులు పీకి రక్కి నన్ను, నేను వాళ్ళలాగా ప్రవర్తించట్లేదని వాటిలాగా అన్ని పీకేసినాయి నన్ను. అసలు నేను ఎత్తురు ముద్దయిపోయాను. ఎలాగో ఓ పొదమాటను కూర్చుని ఉన్నాను. మెల్లిగా ఒక పూట కాస్త సర్దుకున్నా, నా కర్మానికి ఎలాగోలాగా ఇంటికి నడిచి వెళ్ళిపోదాం, కనీసం ఆ సుఖాశయ దగ్గరికి అయినా వెళితే అది ఆ తాడైనా ఊడదీస్తుంది అని అనుకున్నాను. కానీ ఇంతలో ఏనుగుల గుంపు ఒకటి వచ్చింది. వాటిలలో ఒక పిడి ఏనుగు, ఆడ ఏనుగు చాలా తిక్కలో ఉంది. అదేం చేసింది, నన్ను మెడబట్టేసుకుంది. ఇది ఎందుకంటే దీనికి ఎగరటం పారిపోవడం రాదు ఈ కోతికి, ఇది మనిషి కోతి కదా. ఏం చేసింది, వర్షాకాలం బాగా ఒక పుట్టలో నన్ను పాతేసేసింది. ఓహోహో, పుట్టలో పాతి పెట్టి తొక్కేసింది నన్ను లోపలికి, తొండబెట్టి నొక్కేసింది అనమాట. నేను అందులో ఇరుక్కుపోయాను. ఏదో మనిషిని కాబట్టి ఆలోచించి ఆలోచించి శివనామ స్మరణ చేసుకుంటూ, ఉజ్జయిని మహాకాళుడు మరి ఆయన గుర్తు చేసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ, ఎవడో ఒకడు వచ్చి నన్ను రక్షించబోతాడని బతికున్నాను నాయన, అందుకే నేను ఇంత బక్కచిక్కిపోయి ఓపిక లేదు. పుట్ట ఏమైంది, క్రమంగా వానకి గరిపోయింది. ఇది లోపల ఇరుక్కుంది కదా, పై పుట్టంతా పోయింది. ఇరుక్కుపోయిన కోతి ఇరుక్కుపోయినట్టు అడుగునే ఉండిపోయింది, దాని కళ్ళు ఒకటే కనపడుతున్నాయి అనమాట అని చెప్పింది. చెప్పి నువ్వెవరు ఏమిటి అని అడిగింది. నువ్వెవరంటే ఈ నిశ్చయదత్తుడు చెప్పాడు, ఫలానా ఒక యక్షిని నా వీపుకి గంధం రాసింది, నేను దానికోసం బయలుదేరాను, మధ్యలో శృంగోత్పాదిని కనపడింది, అదే నన్ను తెచ్చి ఇక్కడ పెట్టింది అనే సరకలు ఈ హరిశర్మ అన్నాడు. ఆడవాళ్లతో చాలా కష్టాలు భయ్యా, నీకు తెలీదు చాలా కష్టాలు పడ్డాడు కదా. చూడు, దానికి మొగుడు కావాలి, నేను కావాలి, పైగా కట్టుకున్న భర్తకి అన్యాయం చేసేది నన్ను ఎలా ఉద్ధరిస్తుందనే జ్ఞానం లేదు నాకు. నువ్వు కూడా నాలాగనే స్త్రీ వలనే ఇంత కష్టపడుతున్నావు, ఇంత దూరం వచ్చావు, ఇలా వాకిలా ఇక్కడ ఏముంది. అక్కడికి వెళ్ళాక నువ్వు మనిషివి, ఆవిడేమో యక్షిని విద్యాధర కన్యక. అక్కడ ఎవడైనా ఓ విద్యాధరుడు కలిసి వచ్చి ఆవిడ కనుక లైన్లో పెట్టాడంటే అది అటు వెళ్ళిపోతుంది, నువ్వు మిగిలిపోతావు, నువ్వు మిగిలిపోతావు. ఇలాగే జరుగుతుంది. వాళ్ళు స్వజాతులు, ఒకే జాతి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు కావాలి. నువ్వు మనిషివి కదా, వాళ్ళలో మగవాడు ఎవరికైనా దాని మీద ఆశ పుట్టి నిన్ను చంపేసినా చంపేస్తారు ఒకటి, లేదా అదే ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళింది నిన్ను వదిలేస్తుంది. ఎందుకు వచ్చింది, ఆ యక్షిణి ఎవత వస్తుంది కదా ఇప్పుడు శృంగోత్పాదిని, ఇంటికి వెళ్ళిపో హాయిగా, ఉజ్జయిని వెళ్ళిపో, మహాకాళ సేవ చేసుకుంటూ బతకచ్చు. ఇక్కడ ఎందుకు ఆడాళ్ళని నమ్మకూడదు. నేను నా స్నేహితుడు ఒకడు, ఒరే స్త్రీలను నమ్మద్రా, ఇలాగ ఆల్రెడీ భర్తలు ఉన్న వాళ్ళని అసలు నమ్మకూడదని చెప్పాడు, నేనే వినలేదు, చూడు ఇవాళ ఇక్కడ తగలబడ్డాను ఇలాగా అని వాడు విసుకుంటున్నాడు అనమాట. అనే సరికలు నిశ్చయదత్తుడు అన్నాడు, అబ్బే అనురాగపర చాలా ప్రీతి, నేను ఆమె వెంట పడ్లా, ఆమె నా వెంట పడింది, స్తంభాల నుంచి చేపెట్టి వీపు మీద నువ్వు గంధం రాసింది, ఆవిడకి నేను నచ్చాను, నాకు అలా నా విషయంలో అలా జరగదు. కానీ నువ్వెవడదో కథ చెప్తున్నావే, వాడెవడు నీ ఫ్రెండ్ ఎవడో చెప్పమన్నాడు. ఈ ఫ్రెండ్, ఈ హరిశర్మకి ఒక భవశర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓహో, ఆ భవశర్మ ఒక యోగిని తోటి ఫ్రెండ్షిప్ ఉంది వాడికి, దానికి ఆల్రెడీ వివాహితే, అది భర్త ఉన్నాడు దానికి. వీడు ఎంతసేపు అమ్మాయి దగ్గర, భర్త లేని సమయాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. ఎప్పుడు భర్తని మోసం చేస్తుంది అమ్మాయి, నీతో స్నేహం చేస్తుంది,
అది కట్టుకున్న భర్తకి దానికి నిత్యం అన్నం నీళ్లు బట్టపాత ఇచ్చేవాడిని అది మోసం చేస్తే నిన్నెట్లా ఉద్ధరిస్తుంది? వీణ్ణి ఉద్ధరించదు. రేపొద్దున ఇంకోటి తిరిగితే వీణ్ణి మోసం చేస్తుంది. అసలు భారత ఇది కూడా ఆడవాళ్ళ మగవాళ్ళ విషయంలో కూడా అంతే. కట్టుకున్న పెళ్ళానికి అన్యాయం చేస్తూ నీతో ఒకడు స్నేహంగా ఉన్నాడు అంటే వాడు దానికి మోసం చేసినట్టు నిన్ను మోసం చేస్తాడు. మోసం చేయటం అనేది వాళ్ళ ప్రవృత్తి అంతే. వాళ్ళకి ఎక్కడ ఎవరి దగ్గర న్యాయాలు ఉండవు, ఎవరి దగ్గర ఉండవు, వాళ్ళని నమ్మకూడదు అసలు. మూడంతులు మన పెళ్ళిళ్ళు ఫెయిల్ అయిపోతుంటాయి ఇలాంటి వ్యవహారాలతోటి. అయితే ఏమైందట, వీడికి యోగినితో ఫ్రెండ్షిప్ ఉంది కదా, ఆ యోగిని వీడు ఎందుకో ఒకరోజు పొట్లాడుకున్నారు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ కొట్టుకుంటూ ఉంటారు కదా, ఈ కొట్లాటల్లో ఏమైందంటే ఆవిడ ఏం చేసింది, నా మెళ్ళ ఓ తాడు కట్టి నన్ను దుక్కిటెద్దుం చేసేసింది. మంత్రం చదివి దుక్కిటెద్దుం చేసేసింది. ఈ దుక్కిటెద్దుం తీసుకెళ్ళి ఈ పొలాలు దాన్ని దూనుకుంటారు కదా, వాళ్ళకి అమ్మేసింది నన్ను. బాయ్ ఫ్రెండ్ని ఆ ఫ్రెండ్ని అది అమ్మాయి ఆ పని చేసేసింది. ఆ యోగిని దుక్కిటెద్దుగా వాడితో పడి ఉన్నాను. నేను మనిషినే, నాకు అన్నీ తెలుసు, నేను మాట్లాడగలను కూడా, కానీ నేనేం చేయలేకపోయావు. ఎద్దుగా ఉన్న ఆ మెళ్ళో నుంచి తాడెవరన్నా ఊడదీస్తే తప్పిస్తే కుదరదు. అయితే నా అదృష్టం బాగుండి ఒక మంత్రవాది, ఒక స్త్రీ, ఒక యోగిని ఆ వైపు వెళుతూ దుక్కిటెద్దుగా ఉన్న నన్ను నేను మనిషినని తెలుసుకుని ఆ మంత్రం చదివి నా మెళ్ళో తాడు ఊడదీసేసింది. నేను మనిషి అయిపోయా. మళ్ళీ నేను మామూలుగా రోడ్డు మీద తిరుగుతుంటే మళ్ళీ నా పాత ఫ్రెండ్ ఉంది కదా, నన్ను ఎద్దు చేసింది. అది నన్ను చూసింది, చూసి ఎవరు నన్ను ఇలా తాడోడదీశారో కనుక్కుని దాంతో పోట్లాడింది. నువ్వు ఎందుకు తీసావు, వీడి వెధవా, వీడు సరైన వాడు కాదు, వీడిని ఇలాగే చేయాలి, నువ్వు వాడి మా తాడోడదీసావు కాబట్టి నీ అంతు చూస్తాను, రేపు పొద్దున్న వస్తాను నీ దగ్గరకని తిట్టింది. తిడితే ఆ అమ్మాయి ఏం చెప్పింది అంటే, బ్రే అబ్బాయి, ఎవరు తాడోడదీసిన ఆవిడ ఉందిగా, ఆవిడ ఏం చెప్పింది భవశర్మకి, ఇది రేపు పొద్దున గోడిగ అంటే అది ఒక రకమైన జంతువు, మరి గోడిగా అని రాస్తారు, ఎద్దేనేమో అది, మరి అది నల్లగోడిగ్గా వస్తుంది, నేను ఎర్రగోడిగ్గా మారతాను, మేమిద్దరం ఫైట్ చేసేటప్పుడు ఆ నల్లగోడిగని చంపేయి అని చెప్పింది. చెప్పేసరికి సరే మర్నాడు పొద్దున నిజంగానే నా పాత గర్ల్ ఫ్రెండు, నన్ను రక్షించిన యోగిని ఇద్దరూ చెరో గోడిగల నల్లగోడిగా ఎర్రగోడిగా మారి తెక్కొట్టుకున్నారు. అది నన్ను బెదిరించేస్తుంది, కొట్టకుండా కూడా కొట్టనివ్వదు. నానాహింసపడి ఎట్లాగో దాన్ని దాన్ని చావుగొట్టుకు చంపి దాని నుంచి నేను తప్పించుకున్నాను రా నాయన, ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు అసలు ఇలాంటి సంబంధాలు, అస్సలు మంచివి కదా, వాళ్ళ సమయం వచ్చినప్పుడు నీతో ఉండరు, ఇన్నాళ్ళు నీతో సంతోషంగా ఉన్నామన్నమాట మర్చిపోతారు, వీడే నన్ను ఎక్స్ప్లాయిట్ చేశాడంటారు. కాబట్టి వద్దని చెప్పాడు మా భావశర్మ. నేను ఈ బంధుదత్త ప్రేమలో పడి వాడు ఎంత చెప్పినా వినలేదు నాయన, అనురాగ పర కూడా నిన్ను ఇలాగే చేస్తుంది, వెళ్ళిపో ఇంటికి అంటే నిశ్చయదత్తుడు ఒప్పుకోలే. మీ కథలంటే మీ వేరే కథ. ఇప్పుడు నీ భవదత్తుడి గర్ల్ ఫ్రెండ్కి భర్త ఉన్నాడు, నీ బంధుదత్తకి వరాహదత్తుడు ఉన్నాడు, నా అనురాగ పరకు ఎవరు లేరు. అది చాలా బుద్ధిమంతురాలు. నా కోసమే అక్కడికి వచ్చింది ఉజ్జయినికి, నాకు రమ్మని చెప్పింది, కాబట్టి నేను దాన్ని నమ్మను. రేపొద్దున శృంగోత్పాదిని వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా నీ మెళ్ళో నుంచి ఈ తాడు తీసేందుకు దొరుకుతారేమో నేను చూస్తా, నువ్వు కోతిగా బతుకు ఇక్కడ, ఈ చెట్ల మీదే ఉండు, నేను వచ్చి ఇక్కడ కలుస్తూ ఉంటా, ఎవరిదైనా ఒక అవకాశం దొరికితే నీకు నీ మెళ్ళో తాడు విపదీయించి నిన్ను మనిషిని చేస్తా. విద్యాధర కన్య ఉంది కదా మన స్నేహం, అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను, కాబట్టి నువ్వు కంగారు పడకని చెప్పాడు. మర్నాడు పొద్దునే శృంగోత్పాదిని వచ్చింది, ఈ నిశ్చయదత్తుడిని తీసుకెళ్ళి అనురాగ పరకి అప్పచెప్పేసింది. అక్కడికి తీసుకెళ్ళిపోయింది యక్షలోకానికి. తీసుకెళ్తే ఏదన్నా చూడంగానే ఆవిడ ఆనందంతో తన కోసం ఇంత దూరం వచ్చిన వాడిని చూస్తే ఎవరికైనా సంతోషమే కదా. రిస్క్ చేశాడు ఇతను చాలా. ఎక్కడ ఉజ్జయిని, ఎక్కడ ఇది విద్యారణ్యం, ఈ విద్యాధరపురం, ఇంత దూరం వచ్చాడు కదా. అతనితో హాయిగా ఉండటం మొదలుపెట్టింది. వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఇతనికి రహస్యంగా ఒక భవనం నిర్మించి అక్కడ ఉంచింది. ఎంతసేపు రోజు అతని దగ్గరికి వస్తూ పోతూ ఉండేది. ఇలా వస్తూ పోతూ ఉండగానే ఏం చేశాడు ఇతను, నాకు ఒక స్నేహితుడు కలిశాడని, హరిశర్మని, కూతని ఇక్కడ ఉన్నాడని చెప్పి ఏం చేశాడు, అనురాగ పరతో కలిసి ఆవిడ ఏం చేస్తుందంటే ఒక వాహనం మీద కూర్చుని వెళ్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇతన్ని మాయం చేసేస్తుంది, ఎవరికి కనపడకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది, కానీ మనిషి ఉన్నట్టుగా కనపడదు. తన యక్ష విద్యతోటి అతన్ని మాయం చేసి అక్కడికి వెళ్తుంది, తీసుకెళ్ళింది. తీసుకెళ్తే హరిశర్మ ఆవిడ అనురాగ పరని చూశాడు. వీళ్ళిద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. తర్వాత ఏం చెప్పిందంటే, నేనేదో బిజీగా ఉంటా కదా అన్న, మాకు ఇక్కడ డ్యాన్సులు పాటలు బోళ్ళని వ్యవహారాలు ఉంటాయి, నువ్వు ఒక్కడవే ఉంటావు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మంత్రం చదువుకో, నువ్వు హరిశర్మ దగ్గరికి వెళ్ళు, నువ్వు అతని దగ్గరుండు,
కావాల్సినప్పుడు నీకు కాలక్షేపం ఉండాలి కదా, నీబోటి మానవుడు ఇంకోటి మాట్లాడాలి, మనకు మన జాతి వాళ్ళు కావాలి కదా. మరి ఈ విద్యాధరుల్లో ఎవరితోటి వీడికి స్నేహం లేదు, ఈ అమ్మాయి తప్ప. అమ్మాయితో ఎంతసేపు ఉంటాడు, వాడికి తోచాలి కదా. అమ్మాయికి వేరే వ్యవహారాలు ఉంటాయి, అది అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, అక్క చెల్లెలను చూసుకోవాలి, ఇల్లు వాకిలి, దాని వేరే వ్యవహారం ఉంది. కాబట్టి ఓ మంత్రం నేర్పించింది. ఈ మంత్రంతో నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు హరిశర్మ దగ్గరికి వెళ్ళమంది. ఒకసారి అతను వెళ్ళి అక్కడ ఉన్నాడు పగటిపూట. ఆ సమయంలో ఈ అనురాగపర దగ్గరికి ఒక విద్యాధర యువకుడు వచ్చాడు. ఆ అమ్మాయి జాతికి చెందినవాడే, రాగరంజనుడు అలాంటి పేరున్నవాడు, రాగరంజనుడు అనేవాడు వచ్చి ఆ అమ్మాయిని మాట్లాడిచ్చాడు, పలకరించాడనమాట. పలకరిస్తే అతనికి తెలిసింది ఈ అమ్మాయి ఒక మానవుడితోటి జతకట్టి ఉందని, అతనితో కలిసి ఉంటుందని తెలిసిపోయింది అతనికి. వాళ్ళకి తెలుస్తాయి ఎట్లా. సరే ఏమన్నాడు, నువ్వేమిటి పరమేశ్వర వరప్రసాదాలు ఉన్నవాళ్ళం, మనము మానవులతో జతకట్టడం ఏమిటి, అదొక తాత్కాలికమైన క్రియ, నువ్వు భూలోకానికి వెళ్ళావు అక్కడే 4 రోజులు ఉండొచ్చేస్తే సరిపోయేది, ఇక్కడికి తెచ్చావు అనవసరంగా. మనుషులు మోర్టల్స్ కదా, అంటే వాళ్ళు మర్చులు, మరణిస్తారు వాళ్ళు. ఎక్కువ కాలం ఈ యవ్వనము, ఈ ఉత్సాహము, ఈ రొమాంటిక్ ధోరణి ఉండదు వాళ్ళకి, వయసు పెరిగే కొందకి ఉండదు కదా. మనం అట్లా కాదు, నిత్య యవ్వనులం కదా మనము, నువ్వు వాడితో ఎందుకు జతకట్టావని ప్రశ్నించాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఏదో చెప్పింది, మహాకాళ దర్శనానికి వెళ్ళినప్పుడు కలిశాడని, తను నన్ను మెతుక్కుంటూ వచ్చాడని, నేనంటే ప్రేమగా ఉంటాడని ఏదో చెప్పింది. అలా అయితే నాకు కూడా నువ్వంటే బోల్డంత ప్రేమే, నేను ఎప్పటి నుంచో నీ కోసం చూస్తున్నాను, కానీ నువ్వు మనిషి వెనకాల పడ్డావు అన్నాడు. వాళ్ళిద్దరూ మెల్లిగా మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి ఏమనిపించింది, అమ్మాయికి నిజమే కదా, వాడు మనిషి, వీడు మన జాతి వాడే, వాడిని పంపించి ఈ అబ్బాయితో ఉండటం మొదలుపెట్టింది. అతను అన్నట్లుగానే జరిగింది, అలాగే జరుగుతుంది కూడా. అయితే ఏమైంది, ఈ పగలల్లా ఇతనితో ఉంటుంది, సాయంకాలానికి నిశ్చయ దత్తులు వచ్చేసరికి ఆ అమ్మాయికి పొద్దునుంచి ఒక మగవాడితో కలిపి గడిపి అతనితో తిరిగి ఉండేసరికి సాయంత్రం నా తలనొప్పి, నాకు విసుగ్గా ఉంది, నువ్వు నీ దారి నువ్వు ఉండు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటాం మొదలుపెట్టింది. సరే ఏమైంది, మళ్ళీ ఇంకొకసారి నిశ్చయ దత్తుడు వెళ్ళినప్పుడు డల్గా కనపడ్డాడు. హరిశర్మ అడిగాడు, ఏమిటి మిత్రమా డల్గా ఉన్నావు అంటే, అయ్యో అనురాగ పరకి చాలా తలకాయ నొప్పి, అనారోగ్యం వచ్చేసింది, ఎందుకో తెలీదు, పాపం విద్యాధర కన్యక నాలాంటి మనిషితోటి జతకట్టడం వల్లే అమ్మాయికి జబ్బులు వచ్చినట్టున్నాయి, పాపం నాకు చాలా బాధగా ఉంది, నా వల్లే అనురాగ పరకి అనారోగ్యం వచ్చింది, పైగా నన్ను కాపాడాలి, ఎప్పుడు నన్ను దాచాలి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి, ఆమె జాతి వాళ్ళందరి దగ్గర నుంచి నన్ను దాచిపెట్టాలి, కష్టపడుతోంది నా వల్ల. అంచేత అమ్మాయి పాపం తలకాయ నొప్పి, అనారోగ్యం, చాలా ఏమంటారంటే అస్వస్థతగా గురవుతోందంటే, ఇతను అన్నాడు జ్ఞాని ఈ కప్పి ఈ కోతి, అది ఊహించేసాడు వాడు, ఊహించేసి అక్కడికి ఏదో జరుగుతోంది, అందుకే వీడిని దూరం పెడుతోంది, అమ్మాయి తలనొప్పని కాళ్ళనొప్పని చెప్తుంది. నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు నేను నీకు ఒక మంత్రం చెప్తా, ఆ మంత్రంతో ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవు. నీకు ఎలాగో మంత్రం, ఇంటికి వెళ్ళే మంత్రం తెలుసు, అనురాగపర దగ్గరికి వెళ్ళేది, అనురాగపరని కూడా ఇక్కడికి తెచ్చేసే మంత్రం ఒకటి చెప్తా నీకు, ఆ మంత్రం చదివి ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి నీకు ఒక మహత్యం చూపిస్తానన్నాడు. విశేషమైన విషయం ఒకటి చెప్తాను నేనన్నాడు. ఎలాగైనా అనురాగపరకి తలనొప్పి తగ్గుతుందనుకుని నిశ్చయ దత్తుడు ఏం చేశాడు, తనకు మామూలుగా వచ్చిన ఇక్కడి నుంచి మాయమైపోయి అక్కడ ప్రత్యక్షం అయ్యే విద్యతోటి అక్కడికి వెళ్ళిపోయి నిద్రపోతోంది అనురాగపర ఇతను వెళ్ళేసరికి. ఆ నిద్ర ఎట్లా నిద్రపోతుంది, ఆ విద్యాధరుడు కూడా ఆమెతోటి ఆమె పక్కనే ఉన్నాడు. అయితే ఆ అమ్మాయి తిరస్కరిణి విద్య అని ఒక విద్య ఉంటుంది, ఏంటంటే ఆమె పక్కలో ఉన్నవాడు కనపడ్డ ఎవరికి, ఆమెను కావలించుకుని పడుకుని ఉన్నాడు, అమ్మాయి ఎక్కతే కనిపిస్తుంది వాడు కనపడ్డు. ఇతనికి ఏం తెలుసు, అది ఆసే ఆ పడకతో సహా ఈ అనురాగపరని మోసుకొచ్చేసాడు ఈ హరిశర్మ దగ్గరికి. తేగానే ఈ హరిశర్మ ఒక మంత్రం చదివి, అబ్బాయి నిశ్చయదత్తుడా ఈ మంత్రం చదివి ఓసారి అనురాగ పరకేసి చూడమ్మా కాస్త అన్నాడు. ఆ మంత్రం చదివేసరికల్లా ఆమె పడుకునుండి ఆమెను కావలించుకుని పడుకునుండా విద్యాధరుడు కనపడ్డాడు వీడికి. నిర్ఘాంతపోయాడు, ఏమిటి ఇంత మోసమా నన్ను, తెల్లబోయాడు, గట్టిగా అరిచాడు, కేకలు పెట్టేసరికల్లా ఆ రాగరంజండు ఉన్నాడు కదా వాడు, ఆమె విద్యాధరుడు ఉలిక్కి పడి లేచాడు, లేచి చూసుకున్నాడు వీడెవడో, వాడి కోపం వచ్చింది, వాడు తన మీద పడిపోతాడు ఇప్పుడని, వాడు కాస్త బుడింగమని మాయమైపోయాడు. ఈ అనురాగపర బిక్కమొహం వేసుకుని నుంచుంది, లేచి నిలబడింది. నువ్వు నన్ను ఎందుకు మోసం చేసావు, ఇది చేయటం తప్పు కదా, నువ్వు అక్కడ ఉండగా నన్ను మీ ఇంటికి రా అని అడగకుండా ఉంటే సరిపోయేది, ఎక్కడ ఉజ్జయినిలో మా ఇంటికి రమ్మన్నావు, నేను ఇల్లు వాకిలి అమ్మ నాన్న ఉజ్జయిని మహాకాళ్ళు అన్నీ వదిలిపెట్టి చావుకి తెగించి ఇక్కడికి చేరాను, నేను ఎన్నిసార్లు మరణాసన్నుండి అయ్యాను నేను ఆ దారిలో, అయినా కూడా నీ పట్ల అనురాగం పోలేదు, ప్రీతి పోలేదు నాకు, నువ్వు మాత్రం నేను ఒక పగళ్ళు నీ దగ్గర లేకపోతేనే నీకు ప్రాతివ్రత్యం లేదు,
నేను కూడా విజయధార లోకంలోకి వచ్చాను, ఒక ఐదారు గురిని చూసుకుని ఉండొచ్చు కదా నేను. కానీ నేను అట్లా చేయలేదు. నువ్వు ఇలా నీ భయము నీ జాతి వాడి కోసం, నీకు వాడే కావాలంటే అసలు నన్ను పిలవడం ఎందుకు, నన్ను పిలవక్కర్లేదు నువ్వు అని చెప్పి బాగా అరిచి పోట్లాడాడు. పోట్లాడేసరికి అని రాకపోరా ఏమీ చెప్పలేక ఏడ్చేసి వెళ్ళిపోయింది. ఆమె తప్పు, మానవులతో కలిసి ఈ దేవకాంతలు వాళ్ళు ఉండలేరు ఎక్కువ కాలం. ఎందుకంటే మానవులకి మోర్టాలిటీ ఉంటుంది, మృత్యు ఉంటుంది. కొంత వయసు వచ్చాక వాళ్ళకి ఆడవాళ్ళ మీద ఆసక్తి అవి కూడా తగ్గిపోతాయి. ఈ దేవతలకు అట్లా ఉండదు, వాళ్ళు నిశ్చయ వనులుగా ఉంటారు. వీళ్ళు వాళ్ళు మ్యాచింగ్ అసలు కుదరనే కుదరదు, అది జరిగే వ్యవహారం కాదు. తాత్కాలికమైంది, కానీ ఇలా మోసం చేసినట్టు అయ్యేసరికి ఈ నిశ్చయ దత్తుడు అలా ఉండిపోయాడు పాపం. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, ఏం చేస్తాం, ఇక్కడే ఈ హరిశర్మతోటి ఆ కొండ మీద ఉండిపోయాడు. ఇంకా అనురాగ పర దగ్గరికి వెళ్ళల, నువ్వు ఇచ్చిన విద్యలు నువ్వే పట్టుకుపో నాకు అక్కర్లేదన్నాడు. ఆవిడ ఒక మంత్రం చెప్పింది కదా, ఆ మంత్రం తీసేసుకుంది అతని దగ్గర తీసుకుని తన దారిని తను వెళ్ళిపోయింది. ఈ నిశ్చయదత్తుడు హరిశర్మ ఇద్దరు నదిలో నీళ్లు తాగుతూ, సెలయేళ్లలో నీళ్లు తాగుతూ, ఆ పళ్ళు కోసుకుని తింటూ, కందమూలాలు తవ్వుకుని కాల్చుకుని తింటూ అతనితో పాటు అక్కడే ఉండిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక యోగిని, ఒక ఆవిడ మోక్షద అనే ఒక మహాయోగిని ఆ ప్రాంతానికి తిరుగుతూ వచ్చింది. తపస్సు చేసుకోవడానికి వస్తారు. ఆ మోక్షదాన్ని చూసేసరికల్లా వీడు వెళ్ళి దండం పెట్టాడు నిశ్చయదత్తుడు. దండం పెట్టేసరికి అతని భుజం మీద ఉన్న కోతిని చూసి ఆవిడ అడిగింది, వీడు ఎక్కడ దొరికాడు నీకు, తను ఎట్లా దొరికాడు, వీడు మనిషి కోతి కాదు. అమ్మ మాకు తెలుసు ఇట్లా ఉన్న ఒక శాపవశాత్ అంటే ఆ తాడు కట్టడం వల్ల అలా ఉండిపోయాడు. దయచేసి ఏదైనా ఒక మంత్రం చదివి వీడు మెళ్ళ ఉన్న తాడు ఒడిదిస్తే వీడు మనిషి అయిపోతాడని అడిగాడు. అడిగేసరికి ఆ మోక్షద కాళ్ళు చేతులు కడుక్కుని మంత్రం చదివి హరిశర్మ మెళ్ళోంచి తాడు ఒడిదీస్తుంది. ఊడదీసేసరికి అలా ఇంత పిల్ల కోతిగా ఉన్నవాడు ఇంత పొడుగు మనిషిగా హరిశర్మగా మారిపోయాడు. పోని ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరికీ పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసి వెళ్ళిపోతూ చెప్పిందనమాట, స్త్రీలు తమంతట తము పతివ్రతలుగా ఉండాలి. మన మగవాళ్ళు వాళ్ళని ఏం చేసినా వాళ్ళని పతివ్రతలుగా ఉంచలేరు. నువ్వు నిలువెత్తు బంగారం పోసినా సరే పాతివ్రత్యం వాళ్ళకి సహజమైన గుణంగా ఉండాలి. మేము పవిత్రంగా ఉండాలని ఆడవాళ్ళు అనుకోవాలి. నువ్వు దాచిపెట్టి దాపెట్టి ఎక్కడో పెట్టి ఏం చేయలేవు. నువ్వు ఎవరికి కనపడకుండా ఉంచి ఎవరు నా భార్య వైపు చూడకూడదని భావించి వాటితోటి ఏం అవ్వదు. ఇట్లా మరి ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి నిన్ను రారమ్మని పిలిచింది అంటే సరైనదిగా ఉంటుందని నువ్వు ఎట్లా భావించావు. ఆమె తన కులం పట్ల మర్యాద లేదు, తన జాతి పట్ల. ఒక మనిషిని పిలిచింది అంటే ఆమెకు విలువలు లేవని అర్థం. అలాంటి వాళ్ళు వెనకాల వచ్చినప్పుడు ఇలాంటి చేస్తే జరుగుతుంది న్యాచురల్లీ. ఇదే కదా జరగబోయేది. కాబట్టి నైనా తపస్సు చేసుకోండి మీ ఇద్దరు అని చెప్తే అక్కడి నుంచి ఆ తర్వాత నిశ్చయదత్తుడు ఈ హరిశర్మ ఇద్దరు చాలా కాలం అక్కడే ఆ వింధ్య కనుమల్లోనే చాలా ఏళ్ల పాటు ఉండిపోయి తపస్సు చేసుకుంటూ చివరికి మోక్షాన్ని పొందారు. వీళ్ళిద్దరు చూడు, ఒకడేమో ఆ అమ్మాయి వెనకాల పడి విద్యాధర కన్యక వెనకాల పడి వచ్చేసిన వాడు ఒకడు, ఇంకొకడు ఆల్రెడీ వివాహం అయినటువంటి బంధుమిత్రతోటి మీద ప్రేమతోటి ఆమె వెనకాల వెళ్ళినందుకు ఆమె కోసం వెళ్ళినందుకు అది కోతిని చేసి మనిషి అయితే పారిపోయేవాడు. కోతిని చేసినందుకు సంవత్సరాల తరబడి ఇక్కడ ఇట్లా దిక్కు దివాణం లేకుండా ఇంకో చోట బతకాల్సి వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు, సజావుగా ముందుకెళ్ళాలి. సజావుగా ముందుకెళ్ళాలి. ఒక స్త్రీని ప్రేమిస్తే అది తన భర్తని మోసం చేసి నిన్ను ప్రేమిస్తోంది అంటే నిన్ను మోసం చేయదని గ్యారంటీ ఏమిటి? ఏమిటి గ్యారంటీ? లేదు. పోనీ ఒక మగవాడు భార్యను చెప్పకుండా నీతో ఇంకో అమ్మాయితోటి బాగా ఉంటాడు, నీతో బాగు నీతోటి కూడా చెప్పకుండా ఇంకో మూడో వాళ్ళతో బాగుంటాడా వాడు? తిరుగుపోతాను అంటారు దాన్ని. మనుషుల్ని ఎట్లా నమ్ముతాం మనం? మనకి మనం మనది ఒక జాతి అయినప్పుడు ఇంకొక జాతిలోకి వెళ్ళకూడదు. అసలు ఈ మనవ జాతి వాడు స్వజాతి వాడు కనపడంగానే ఈ రెండో జాతి వాడిని వీడిని వదిలిపెట్టేస్తారు. ఇప్పుడంటే ఆ జాతుల గోల లేదనుకో, అప్పుడు ఇలాగ మనుషులు గంధర్వులు తర్వాత దైవాంశ సంభూతులు విద్యాధరులు యక్షులు ఇట్లా జత కట్టేవాళ్ళు మళ్ళీ విడిపోతూ ఉండేవాళ్ళు. ఇలాగే జరుగుతూ ఉండేవి అప్పటి కాలంలో. ఆ కథలు అవి చెప్తారు మరి. ఇప్పుడైనా కూడా ఇప్పుడు ఏ ఫారిన్ కంట్రీస్ నుంచో వచ్చి పెళ్లి చేసుకుంటారు, ఎక్కువ రోజులు ఇమ్మట్లేకపోతారు, సమస్యలు వస్తాయి. అవును, ఎందుకంటే నేటివిటీ లేకపోవటం వల్ల. అలాంటి కథలు ఇవి మనకి, ఇవి చాలా కథలు ఇందులో కనపడతాయి కథా సరిసాకరణలో. అది ఈ కథ అయిపోయింది దీంతో. చాలా బాగుంది రమ్మగారు, మంచి మంచి నీతి కూడా ఉంది కథలో. అవును, రైట్ అండి. నమస్తే. నమస్తే చేయండి.